మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఢిల్లీ నుండి వచ్చిన వైద్య బృందం మరియు రాష్ట్ర ప్రభుత్వ వైద్య బృందం ప్రసూతి సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడంలో ఎం హెల్త్ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎంఐఆర్ఏ పేరుతో అధ్యయనాన్ని రూపొందించింది. ఎంపిక జిల్లాలోని ప్రాథమిక సంరక్షణ సెట్టింగ్లలో మహిళలకు గర్భధారణ ప్రేరిత రక్తపోటు పిఐహెచ్ మరియు గర్భధారణ డయాబెటీస్ మెల్లిటాస్ జీడిఎం యొక్క గుర్తింపు మరియు నిర్వహణలో మెరుగుదలతో పాటు యాంటీనాటల్ కేర్ నాణ్యతను పెంచడానికి అధ్యయనం చేస్తున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్ సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక టాబ్లెట్ ఆధారిత ఎలక్ట్రానిక్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ ని అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం ద్వారా ప్రసూతి సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. రక్తహీనత జెస్టేషనల్ డయాబెటీస్ మెల్లిటస్ మరియు గర్భధారణ ప్రేరిత రక్తపోటు యొక్క స్క్రీనింగ్ మరియు మేనేజ్మెంట్ ని మెరుగుపరచడానికి అనేది ఈ అధ్యయనం యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఈ అధ్యయనానికి మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ యూకే మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ భారత ప్రభుత్వం సంయుక్తంగా విధులు నిర్వహిస్తుంది. మెదక్ సిద్దిపేట జిల్లాలకు చెందిన ఎంపికైన వైద్యాధికారులకు ఎంఎల్ఆర్ఏ ఏపీపీపై అధ్యయన శిక్షణ రామాయంపేట సిహెచ్సిలో ఇస్తున్నారు. అధ్యయన జిల్లాలు మెదక్ సిద్దిపేట రంగారెడ్డి వికారాబాద్ మరియు యాదాద్రి భువనగిరి. 33 పిహెచ్సిలు డాక్టర్ వై సూర్యశ్రీ కోడబ్ల్యూఎస్ జాయింట్ డైరెక్టర్ ఎంహెచ్ఎన్ విభాగం డిఎంహెచ్ఓ మెదక్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు డాక్టర్ సుమిత్ర పీఓ ఎంసీహెచ్ డాక్టర్ శైలేష్ మోహన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిహెచ్ఎఫ్ఐ డాక్టర్ ప్రశాంత్ జెరియాన్ ప్రాజెక్ట్ మేనేజర్ పిహెచ్ఎఫ్ఐ డాక్టర్ కల్పనా బాసాని డిపార్ట్మెంట్ హెడ్ ఓబీజీ మెడిసిటీ శ్రీమతి అపరాజిత మిశ్రా స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణంరాజు శాస్త్రవేత్త బి శ్రీమతి రమ్య ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. హై రిస్క్ సార్ చెప్పారు కదా, ఇప్పుడు హై రిస్క్ అని ఎవరైతే మెటర్నల్ డెత్ తో చనిపోతున్నారో ఎక్కువ బీపీ వల్ల చనిపోతున్నారు మన దగ్గర, ఎనీమియా వల్ల చనిపోతున్నారు. సో మనం ఒక యాప్ ని డెవలప్ చేసి సపోజ్ ఇప్పుడు బీపీ పెరిగింది వెంటనే సిస్టర్ ఏం చేయాలా అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, తెలుగులోనే వచ్చేస్తుంది ఆన్సర్. సో షీ కెన్ ఇంప్లిమెంట్ దట్. దానివల్ల మనం డైరెక్ట్ గా మనము కాంప్లికేషన్ రేట్ ని మనము కొంచెం పర్సంటేజ్ కూడా తగ్గించవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోన్ చేసి అటు చేసి ఇటు చేసే బదులు యాప్ లోనే నీకు సమాధానం వచ్చేస్తుంది. అలానే ఇప్పుడు ఎనీమియా ఉందనుకోండి, ఎనీమియా అంటే రక్తహీనత ఇంతగానం ఉంది కాబట్టి ఆమె ఎట్లాంటి ఆకుకూరలు ఎట్లాంటివి తినాలా, ఏం పండు తీసుకోవాలా, అవన్నీ ఆన్సర్స్ వస్తాయి. పెరిగింది అనుకో, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇంకా తగ్గింది అనుకో, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పి ఆన్సర్స్ వస్తాయి. సో ఫస్ట్ మనము శాంపుల్గా మొత్తం ఆల్ ఓవర్ ద స్టేట్లో 4 జిల్లాలని సెలెక్ట్ చేసుకున్నారు. మెదక్, సిద్దిపేట్, వికారాబాద్, రంగారెడ్డి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ యాదాద్రి 5. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో మనకు మన ఇద్దరు డిస్ట్రిక్ట్స్కి మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న పిహెచ్సిస్ మన దగ్గర 4 పిహెచ్సిస్, ధర్మారం పిహెచ్సి, కౌడిపల్లి, శివంపేట, చేగుంట. ఈ ప్రతి పిహెచ్సిలోంచి 2 సబ్ సెంటర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మొత్తం 8 సబ్ సెంటర్లో ఒక 6 నెలల పాటు మనం ఫాలోఅప్ చేస్తాం కేసెస్కి. ఇది అప్లై చేసినప్పుడు ఈ దీనివల్ల ఎంతవరకు మాత్రం మరణాన్ని మనం తగ్గించగలం, సక్సెస్ఫుల్ అవుతే మనం ఆల్ ఓవర్ ద స్టేట్ ని మనం యాప్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. అలానే సిద్దిపేటలో మనం ఒక 5 పిహెచ్సిస్ సెలెక్ట్ చేసుకున్నది, కొమరవెల్లి, బొమ్మపల్లి, మిరుదొడ్డి, సిరిలింగంపల్లి, సిరిగిపల్లి అండ్ జగదేవ్పూర్. ఈ 5 పిహెచ్ఎస్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ద ఎసెన్సీస్ ఇదంతా మనకి ఎన్జిఓ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వాళ్ళు మనకి ఇది అలాంగ్ విత్ కమిషనర్ మేడం ఇన్పుట్స్, వీళ్ళందరి ఇన్పుట్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ మన కేసీఆర్ కిట్ పోవడం వల్ల మనము మాక్సిమం మనం అచీవ్ చేస్తున్నాం. మనం ఏఎన్సీ చెకప్స్ టైంకి చేస్తున్నాము, రిజిస్ట్రేషన్స్ జరిగి చేస్తున్నాం. మనము ఇంత చేసినా కూడా మనం ఎక్కడో ఒక దగ్గర చిన్న లోపం ఏదో అది కూడా మనము కవరప్ చేయడానికి ఈ హై రిస్క్ కేసెస్ మాత్రమే తగ్గించడానికి యాప్ని తీసుకొచ్చారు. దట్స్ ఆల్ అండి, దట్స్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ ఇంకా బెటర్ అంటే ఏంటంటే యాంటీనేటల్ కేర్ అంటే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తనకి హై రిస్క్ కాకుండా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ప్రశాంతంగా చక్కటి పురుడు పోసుకొని మరి మంచి బిడ్డకు కానీ లేకపోతే కొడుకు కానీ జన్మని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఢిల్లీ నుండి టీం రావడం జరిగింది. మరి ఆ ఢిల్లీ టీంతో పాటుగా మనకి స్టేట్ టీం కూడా వచ్చింది. మరి మన డిస్ట్రిక్ట్ టీం అందరూ కలిసి ట్రైనింగ్ 2 డేస్ ప్లాన్ చేస్తాము. సిద్దిపేట మెదక్ జిల్లాల మెడికల్ ఆఫీసర్స్ ఒక 5 మెడికల్ ఆఫీసర్స్ని ప్లాన్ చేసి వాళ్ళకి ఇక్కడ మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఏమేమి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది, బీపీ పెరుగుతుంది లేకపోతే రక్తహీనత వస్తుంది, కాబట్టి ఆ బీపీ పెరగడం వల్ల ప్రీ ఎక్లాంప్సియా అని లేకపోతే ఎక్లాంప్సియా అని ఫిట్స్ రావడం మీరు అందరు చూస్తుంటారు.
కాబట్టి అటువంటివి జరిగిన వల్ల వాళ్ళ ప్రాణాలు కూడా ఉప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లేమో ఆ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అబార్షన్ చేసి ఆ బిడ్డను కూడా తీసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రక్తహీనత రావడం వల్ల మరి ఆ బ్లీడింగ్ కావడం, రక్తహీనత ఉండటం వల్ల అసలే రక్తం తక్కువ ఉందంటే మళ్ళీ కాంట్లో వాళ్ళకే ఎక్కువ బ్లీడింగ్ అయ్యి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అదే రకంగా పెరుగుదల కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు బిడ్డ, ఎందుకంటే రక్తహీనత ఉన్నట్టయితే ఆ బిడ్డ పెరుగుదలలో అవరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అంటే గర్భిణీగా ఉన్నప్పుడు అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, గర్భిణీగా ఉన్నప్పుడే డయాబెటీస్ రావడం, షుగర్ వ్యాధి రావడం, లేకపోతే రకరకాల హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే కిడ్నీ డిసీజెస్ కానీ రకరకాల డిసీజెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి గర్భిణీ రావడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, బీపీ పెరగడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేదేంటి, వీటన్నిటిని కూడా ఏ రకంగా మనం వాటిని రక్షించుకోవాలి అనేటటువంటి విషయాల గురించి ఈ రెండు రోజులు డిస్కస్ చేసి వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలు తెలియపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ 2 డేస్లో మనం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వీళ్ళు మళ్ళీ ఇంటర్న్ మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్స్కి, తర్వాత స్టాఫ్ నర్సెస్కి, ఏఎన్ఎంస్కి అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ చేసినట్టయితే ఏదైతే మెటర్నల్ మోర్టాలిటీ అంటాం అంటే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పటి నుంచి కాన్పోయిన 45 రోజుల లోపల చనిపోయేటటువంటి తల్లుల మరణాలని అరికట్టాలి, నివారించాలి అనేటటువంటి ధ్యేయంతో మనం ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి డెఫినెట్గా ఇది మంచి ట్రైనింగ్ అని చెప్పి మరి ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్పగలుగుతుంది, ఎందుకంటే మీరు అందరూ తెలుసు గర్భిణీ స్త్రీ అంటే 18 ఏళ్ళ నుంచి దాదాపుగా 25 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళ లోపలనే కాన్పులు అయిపోతాయి. కాబట్టి ఆ వయసులో ఉన్నటువంటి తల్లి ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఒక్క తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడానికి వీలు లేదు అనేటటువంటి ఆలోచనతో ఈ గొప్ప ట్రైనింగ్ ఇది చాలా చక్కటి ట్రైనింగ్. డెఫినెట్గా మిడిల్ క్లాసెస్ అందరూ కూడా మరి అవన్నీ కూడా పాటించినట్టయితే మన జిల్లాలో కూడా ఒక్క మరణం కూడా అంటే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కానీ కాన్పోయినప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరణాలు సంభవించకుండా కాపాడుకోవాలనేటటువంటి ధ్యేయంతో ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి దానికి వచ్చినటువంటి ఢిల్లీ టీంకి, మన స్టేట్ నుంచి వచ్చిన టీంకి, మన జిల్లాలో ఉన్నటువంటి ఎంహెచ్ఎన్ డాక్టర్ సుమిత్ర మేడం కానీ, లేకపోతే కల్పనా మేడం మెడ్ సిటీ నుంచి వచ్చారు, మరి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈ సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను.